కన్నా రియల్ లైఫ్ రిలేషన్ లో నటించడమే మేలు అనుకున్న కొందరు వ్యక్తులు చివరికి అటు నటించలేక ఇటు జీవించలేక అష్ట కష్టాలు పడ్డారంట. ఆ ఫన్ అంతా మనం ఇష్టంగా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ థాగుబోతు రమేష్ అలాంగ్ విత్ వెంకీ మంకీస్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా. నా భార్య సార్, కానీ వీళ్ళ నాన్న నాకు అబద్ధం చెప్పి దీని నుంచి కట్టబెట్టాడు సార్. ఏమండి, మీరు మా అమ్మాయిని చేసుకుంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నాడు. నేను మొన్నటికి మొన్న పక్కింటి పంకజం చేయబట్టుకున్నా. ఏమైంది? పక్కన నన్ను పెట్టుకుని పక్కింటి దాన్ని పట్టుకుంటారా? నిన్నేంటి పక్కింటి పంకజంతో ముచ్చట్లు పెడుతున్నావు? అంటే నువ్వే కదా, నేను నిన్న నెల్లొస్తే మీరు బాగా కథలు చెప్తారన్నావు, అందుకే దాని కథలు చెప్పా. నేను కథలు చెప్పమన్నా గానీ కథలు పడమడు కథలు పడమన్నానా? అంటే నీలాంటి మొగుడుతో సంసారం చేసే బదులు ఇంకొకరిని చూసుకోవడం బెస్ట్. ఇంకో ఆయన చూపిస్తాడు, నువ్వే నాకు అది పోవే. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ. మా నాన్నగారు మన గురించి పొలంలో పత్తేశారండి. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం ఏంటి? పత్తి వ్యాపారం. మా నాన్న వ్యాపారం పత్తి వ్యాపారం అంటాము. పెళ్ళైనప్పుడు నుండి చూస్తున్నాను నన్ను మా నాన్నని చాలా విధాలుగా ఏడిపిస్తూనే ఉన్నాం. నేను ఒక్క చిన్న కూడా ఇంట్లో ఉండను 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 ఉండను. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కొట్టులో దూరిందే. నిన్ను చూసిన ప్రతి క్షణం నా గుండెలు గంటలు మోగుతాయి. అలాంటి గంటలు ఆ గుండెలు 24 గంటలు మోగుతుంటాయి. మీరు ఇంత ఫేమస్ కదా మన ఊళ్ళో, మీ గురించి అందరికి తెలుసా? ఏ చెట్టును అడిగినా పుట్టని అడిగినా నా గురించి చెప్తారే? వాటిని అడిగితే మీకంటే ఎక్కువ నా గురించి చెబుతాయి. ఓహో, అందుకే నా మొక్కలకు 24 గంటలు నీళ్లు పోస్తుంటావు. అంటే నేటి మొక్కలే రేపు పొదలు కదండి. ఏమండి, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, మీరే నన్ను ఎంకరేజ్ చెయ్యాలండి. వాళ్ళెవాడిని అడిగా? హాయ్ సార్. హలో. మీకు పక్కింట్లో కొత్తగా వచ్చాము. మీ ఆవిడ? అవును. నమస్కారం అండి. మీ ఆవిడ లేదా? నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. మీ ఆవిడ? ఆవిడ కూడా వెళ్ళిపోయిందండి. అందుకే నా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు చూడు, అరేంజ్ మ్యారేజ్. రియల్లీ సార్, మీ ఆవిడని ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నారు చూడండి, మీ సంకల్పం గొప్ప సార్. ఆల్ ది బెస్ట్ సార్. మా ఆవిడ జీవిస్తుంది. అవును, జీవిస్తారండి. ఆయనకు బాగా తెలుసు, ఆయనకు బాగా తెలుసు. రండి ఇక్కడే. వెనుక, నేను వెనుకకు వస్తాను ఇక్కడే అన్నది రా. హలో నానా, ఏంటి ఇప్పుడు వస్తున్నారా? ఓకే నానా. రమేష్ గారు, వాళ్ళ ఆవిడ అప్పుగా అడుగుతున్నాడు. హరిత రెడీ చేయడానికి రెడీ రెడీ రెడీ. రమేష్ గారు, మా నాన్న ఆయన ఆస్తి అంతా నాకు ఇవ్వడానికి మా ఇంటికి వస్తున్నాడండి. ఒక 2 గంటలు మీ ఆవిడ మా ఆవిడ ఎట్లా కనిపిస్తున్నా? ఏమండి ఒప్పుకోండి. బాబు వెంకీ నాన్న ఆశీర్వించు నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారా? వాడెవడు? ఆయన పక్కింటోడు. వాళ్ళ ఆవిడ లేచిపోయింది ఎవడుతోనో. నీ పెళ్లి చూడలేను, నేను హనీమూన్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు హనీమూన్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయి నాన్న? బాబు ఇట్రా, హనీమూన్ ఊటీ కోసం 4 టికెట్లు బుక్ చేయండి బాబు. ఎంతసేపు ఈజీగా ఎవరి కోసం? వాళ్ళ హనీమూన్ వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని వీల్లేదు? అంటే నాన్న వాళ్ళ ఆవిడ హనీమూన్ లోనే ఎవరితోనో లేచిపోయింది. అవును మామయ్య గారు అప్పటి నుండి బాధలు ఉన్నాడు, ఆయన అట్టనే మాట్లాడతాడు. అన్నయ్య అన్నయ్య, అరే పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, కలిసి చూస్తానా? సరే నాన్న. ఓకే, జీవించానండి. నువ్వు జీవించినట్లేదు, నన్ను చంపేసినట్టు. నేను మళ్ళీ వస్తాను. నానా ఏంటి కోడలు చుట్టానికి వస్తున్నారా? ఆల్రెడీ వచ్చేసారా? అమ్మో ఇప్పుడు ఏం చేయాలి, మా ఆవిడ లేచు. వెళ్ళాం రెడీ రెడీ. రమేష్ గారు నమస్తే అండి. మీకు తెలుసు కదండి, మా నాన్నగారికి ఉన్న లారీలని నమ్మేసి ఆ డబ్బులు నాకు ఇద్దామని వస్తున్నాడండి. మా ఆవిడ లేదు, ఆ విషయం మీకు తెలుసు. మీరే ఎలాగైనా మా ఆవిడ ఎలా అనిపిస్తుంది పంపియా. ఏమండి ఒప్పుకోండి, యాక్టింగ్ స్కోప్ ఉంది, యాక్టింగ్ స్కోప్ ఉంది. బేటా, ఓ మేరా బేటా, అరే నాకు కొడల్పి లేదు, నాకు అనిపిస్తలేదు. మావయ్య గారు ఆశీర్వదించండి. సుఖీబా.
చూస్తున్నారా? ఏడ చూసినా తనని ఎక్కడ చూసావు? ఎన్నో చూసిన అయినా కానీ నా కోడలిని నా కొడుకుని ఏడ చూస్తే నీకెందుకు? నీ పని చూసుకోవాలి. సరేరా, నాకు చాతనైతే లేదు, లోపడే వాడు టిరిడి టిరిడి. సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయినా మా నాన్న ఇంట్లో నువ్వు మా ఇంటికి రా. మా నాన్న మా ఇంట్లో ఎవడి పెళ్ళము ఎవడి బుక్ చేసుకున్నాడు ఎవరు లాగుతారు? ఏమండి అంటే నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ తొక్కేస్తారా? నేను మీతో ఇంకా సంసారం చేయను, నేను వెళ్ళిపోతున్నా మా పుట్టింటికి. చిచ్చి, మంచి ఆర్టిస్ట్ లైఫ్ కూడగొట్టారు కదండి. సిగ్గు అది నీకు, మంచి ఆర్టిస్ట్ జీవితాన్ని నాశనం చేస్తే ఏం మనిషి రా నువ్వు? నేను వచ్చిన పని అయిపోయింది, కలుద్దాం. ఓకే నాన్న, జాగ్రత్త. చిచ్చి మనిషి కాదు, నువ్వు మనిషి వారా రమేష్ వారా? నువ్వు మనిషి వారా రమేష్ వారా? హలో నానా, ఏంటి ఇంటికి వస్తున్నావా? చెప్పా పెట్టకుండా ఇట్లా వచ్చాడు నానా. సరే సరే చూద్దాం. ఇప్పుడు మా నాన్న వచ్చాడు, మా ఆవిడ లేదు. రాంబాబు, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అయితే అంతే కదా? అవును సార్. నాకు అర్జెంట్ ఒక గంట నటించడానికి ఒక అమ్మాయి కావాలి భార్యగా. మీరేం కంగారు సార్? ఒక 10 నిమిషాలు పంపి పంపి పంపి. మీ భార్యగా నటించడానికి నన్ను పంపించారు. నిన్ను కూడా పంపించారు? అవునండి. ఏ రాంబాబు, ఏంటా ఇద్దరిని పంపించావు? ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారని ఇద్దరు చెప్పాను సార్. మరి ఇప్పుడు నేను ఇద్దరిని ఏం చేయాలి? ఇద్దరిని మేనేజ్ చేయండి సార్. అరే రమేష్, ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే నాన్న, అమ్మ మధ్యలో చచ్చిపోయింది కదా నాన్న, ఎవరితో ఒకటి పోతే స్టెప్ ఇనుకుంటుందని ఇద్దరు చేసుకున్నా నాన్న. మీరేమంటే మా ఆవిడ వెళ్ళిపోయింది, వీళ్ళ వల్ల మా నాన్న వెళ్ళిపోయాడు. వీళ్ళెవరు? ఎవరాలు? సాయి, వెంకీ, ప్రియా. నిన్ను చాలా మిస్ అయ్యాను. నేను కూడా వెంకీ. థ్యాంక్ యూ అండి మా ఇద్దరిని కలిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ వల్ల మేమిద్దరం కలిసాం. వీళ్ళ వల్ల మా ఆవిడ పోయింది, మా నాన్న వెళ్ళిపోయాడు, నేను ఇంకా బతికి పెట్టి చచ్చిపోతా. ఏమంటారు ఇంద్రజ గారు? వెంకీ అండ్ రమేష్ గారు, సూపర్బ్ ఎంటర్టైనింగ్ స్కిట్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. హరిత చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్ థారోలీ ఎంజాయ్డ్. మనో గారు, హరిత ఫేస్ లో ఒక మంచి వెలుగును చూశాను ఈ స్కిట్ లో. ఇద్దరు ముగ్గురు లాగుతుంటే ఇది స్కిట్ అని మర్చిపోయింది. ఇది జీవితాంతం ఉంటే బాగుండను. ఎక్స్ట్రానరీ అందరూ చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్.